బీజేపీ మోడీ ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్కు ఇచ్చిన హామీలు అమలు చేయలేదు. 2014 విభజనకు ముందు వైఫల్యం చెందింది, చాలా రాజకీయ పార్టీలు కనుమరుగయ్యే పరిస్థితి. నిజంగా మీరు దక్షిణాది రాష్ట్రాల్లో బలపడ్డము మీ ఉద్దేశం అయితే ప్రధాని మోడీ ప్రజాభిమానం ప్రభంజనంగా వచ్చిన వ్యక్తి ఆంధ్రప్రదేశ్ పట్ల ఎందుకు ఇలాంటిది కనిపిస్తుంది? ఇప్పుడు ప్రత్యేక హోదా ఉంది, ప్రత్యేక హోదా ఇవ్వచ్చు ఇస్తామని మీరు నిలువెత్తు వాగ్దానం చేశారా? ఇవ్వలేదు. ఇంకా అది మేము ఇవ్వలేకపోయాము ఇవ్వడానికి అని చెప్తే ఏ గొడవ లేదు కదా. దాని మీద చాలా కాలం ఆలోచన చేసి ఒక ప్రత్యేక ప్యాకేజ్ అని ఈ ప్యాకేజ్ మీరు అడిగిన ప్రశ్న సూటిగా చెప్తాను. 1,20,000 కోట్ల రూపాయలు ఆంధ్రప్రదేశ్ మిత్రధర్మం అంటున్నారు. రాజ్యాంగ ధర్మం లేదా, పాలనా ధర్మం లేదా, ప్రజాస్వామ్య ధర్మం అనేది పొత్తు పెట్టుకున్న రెండు పార్టీల మధ్యలోనే ఉంటుందా? ప్రజల పట్ల, ఓటేసిన ప్రజల పట్ల అత్యున్నతమైన ప్రజాస్వామిక ధర్మం అక్కడ ఉంటుంది కదా. నిజంగా రాజధానికి సంబంధించి జరగాల్సింది జరగట్లేదు, తప్పులు జరుగుతున్నాయని కనుక మీరు భావిస్తే, తప్పుల వల్లనే అడుగు ముందుకు పడడం లేదని మీరు భావిస్తే ఆ విషయాన్ని మీరు బహిర్గతం చేయాలి, లేదా చక్కదిద్దడానికైనా చర్యలు తీసుకోవాలి. మీరు మీ చేతుల్లోకి వ్యవహారాలు తీసుకోవాలి. ఈ దాగుడు మూతలు ఆడినట్టుగా ఈ దాగుడు మూతలు లేకపోతే అంతర్గతమైనటువంటి సర్దుబాట్లు మలుగుళ్ళలు ఎందుకు పడుతున్నాయి? 98లో తెలుగుదేశం బలపరచకపోతే మీ ప్రభుత్వం ఉండేది కాదు. మళ్ళీ 13 రోజులలాగా మీరు మళ్ళీ దింపుకోవాల్సి ఉంటుంది. మేము కాదనట్లేదు, నేరుగా మాతో భాగస్వామ్యం ఉన్న సందర్భంలో ఆంధ్రప్రదేశ్ ఎందుకు మాకు ప్రాబ్లం ఏంది? మాకు టీవీలు లేవు, మాకు పత్రికలు లేవు, బీజేపీకి మీడియా లేదు అనే మాట చాలా పొరపాటు. ఎందుకంటే మోడీ గారు మిగతా ముఖ్యమంత్రికి కూడా అపాయింట్మెంట్ ఇవ్వనప్పుడు కూడా మీడియా అధినేతకి ఇచ్చి ఆయన ఇచ్చిన డైరీలు తీసి రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు. ఎందుకు ఆయన తర్వాత ఆయన ఆ మీడియా అధినేత చాలా బహిరంగంగా మీరే ఒప్పుకోండి ఒప్పుకోకండి నేను చెప్తా. నన్ను పూర్తి చేయండి. నా ప్రశ్న పూర్తి కాలేదు. నేను ఏకీపించను మీతో.